యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి. యావత్ విశ్వంలో ఉండే అవకాశం తెలుగు వాళ్ళమై పుట్టినందుకు సంస్కృతాన్ని మన తల్లికి తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి, చాలా గర్వించాలి. ఒక్కొక్క మాటకి చతుర్వేదాలు సరిపోవండే అర్థం చెప్పడానికి. సంస్కృతం అంత గొప్పది, కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు. 98 కోసం కాదు, ఆ ధర్మం కోసం నేర్పించాలి. అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, మూడు ప్రదక్షిణలు చేసాం, మూడు గుణాలు వదిలేయాలి. ఎంతకైనా ఊరికి నేను 100 మొక్క కొన్నా 200 మొక్క కొన్నా దేవుడు కూడా విసుగొస్తుందమ్మా మానేసే నీ మొహం చూడలేక. అస్తమానం తిరిగి 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 అది ఇట్ విల్ బి ఎక్సర్సైజ్, అది వ్యాయామం అవుతుంది. మేము ప్రయోజనం లేదు, మూడు ప్రదక్షిణాలే చేయవలసింది. మూడు చిత్తశుద్ధిగా చేయాలి. లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారు, ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటే దేవుడు ఏమంటాడు, ఎంతవరకు నా చుట్టూ తిరిగి చాలే వెరీసన్నాశకి నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన. ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర గిరగిర ఇంట్లో తిరిగేవాడు కదా, కళ్ళు తిరిగి పడతా ఉన్నావు, అది కాదు లెక్క. నేనెవరు 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 ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం, అదే ఆత్మ ప్రదక్షిణ. ప్రతి మాటలోనూ దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం, దేవాలయ వ్యవస్థకి నమస్కారం. ఇందులో నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం అంటేనండి, దేహమే దేవాలయం, జీవో దేవస్సనాతనక. మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు, తానే ఆయనని ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞాన నిర్మాల్యం అడ్డుగా ఉందన్నాడు. శివాలయానికి వెళితే బాగా అర్థమవుతుంది, విష్ణువాలయానికంటే శివలింగం మీద నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు గమనించండి, దాన్నే నిర్మాల్యం అంటారు. ఇవాళ పూజ చేస్తే అంటారు నిర్మాల్యం ఇంకా తీయలేదండి అంటే. ఒక్కోసారి పూజారి గారికి ఏదైనా అశౌచం వచ్చిందనుకోండి ఇంట్లో, ఆ నిర్మాల్యం తీయరు, అలాగే ఉంటుంది. ఎవరో శౌచం లేని వాళ్ళు ఎవరో రావాలి తీయాలి, మరి వారు తీయకూడదు కదా. అటువంటప్పుడు మనం ఊళ్ళోకి మనం వెళ్ళచ్చు, మనం వెళ్ళామనుకోండి ఆ నిర్మాల్యం పైన ఆకులున్నా పువ్వులున్నా పళ్ళున్నా ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి, అంతే కదా. ఆలోచించండి దయచేసి శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో. చెయ్యేది అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టవయ్యా అన్నాడు. ముందు గుళ్ళు నిర్మాల్యం సంగతి చూద్దాం. గుడి శివలింగం మీద 4 ఆకులు 4 పువ్వులు ఇంకేదో నీళ్లు చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శివలింగం స్పష్టంగా కనపడదు కదా. నిర్మాల్యం అంటే ఏమిటండి, నిన్నటి పూజా ద్రవ్యాలు. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ గుళ్ళో శివుడు కనపడినట్టే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కానీ గుండెల్లో శివుడు కనపడ్డమ్మా. నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకం. అది పుణ్యమైనా పాపమైనా మంచి అయినా చెడైనా ఏదైనా నిన్నటి నిన్నటిదే అయిపోయింది అది. ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది, తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి. ఒకప్పుడు ఆ అమలాపురంలో కోనసీమలో 4 ఎకరాలు ఉండేవి, ఎకరం 1 కోటి రూపాయలు ఉంది, ఇప్పుడు అనవసరంగా అమ్మేశారు. నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాయననే విషయం గుర్తు చేసుకుంటే 4 కోట్లకి సరిపడ జబ్బు వస్తుంది, ఆసుపత్రిలో పడతావు, ఎకరాలు రావు. అమ్మేసినవి అమ్మేసి ఊరుకో, మళ్ళీ చెప్తే వెళ్ళి ఇక్కడ సిగ్గు లేకుండాను. అయితే ఈ నెంబర్ వాడు ఆయన అసలు అమాయకుడు, ఆయన అమ్మేశాడు. తండ్రిని గౌరవించడం మానేసాడు లెక్క ఇక్కడ. ఆయన అమ్మేశాడు, ఈయనకి ఇస్తే వీడు అమ్మేసేవాడు, వీడు తెలుసు కాబట్టి ఆయన ముందే అమ్మేశాడు గొడవ లేకుండా. వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు తీస్తాడు, ఎందుకు వచ్చింది, నేనే అనుభవించడం మంచిది, ఆయనే అనుభవించాడు. మన ఆన్న అమ్మేశాడు, వాడు ఉంటేనా కోనసీమలో 1 కోటి రూపాయలు నువ్వు సంపాదించుకోరాదా, నేను ఎవడొద్దనడు అమ్మేసింది దాని గురించి ఎందుకండి. దీనివల్ల ఏమవుతుంది, జబ్బు వస్తుంది, 4 కోట్లకి సరిపడ జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు, 1 కోటి రూపాయలు రావు, ఎకరం రాదు. ఇది గతం. మనం ఈ గతాన్ని వదలం, ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం, లేదు భవిష్యత్తు ముందు 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 ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది. దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక, ఆ ముందు ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటామా ఇక్కడ, ఏమైనా గ్యారంటీ ఉందా. రేపు పొద్దున ఊపి రాగదని ఎవరికైనా తెలుసా, నిన్న ఉన్నవాడు ఇవాడు ఉన్నాడా, ఇవాడు ఉన్నవాడు రేపు ఉంటాడా. ఈ ఆలోచన ఇదే నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం. మనసులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో. గుళ్ళో నిర్మాల్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం. కర్మకాండ అనే మడ్డిలో పడిపోతే ఎలాగండి ఎక్కడికక్కడ. దీని ద్వారా ఏమిటి అని ఆలోచన చేద్దా. అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, శరీరాన్ని ఎలా నిటారుగా నిలబడ్డ సమంకాయ శిరోగ్రీవం దారయన్న జలం స్థిర అలా ఉండి సరిగ్గా వెన్నుపోస సరిగ్గా నిటారుగా ఉండాలి. ధ్యానం అంటే అలాగే ఉంది ఖచ్చితంగా, మీ ఇంట్లో కూర్చుని అంతే. పడుకుని ధ్యానం ఒంగుని ధ్యానాలు కుదరదండి అవి. ఇంకో మాట చెబుతున్న సందర్భం వచ్చి 100 మందితో ధ్యానం 1000 మందితో ధ్యానం ఉండదమ్మా. పక్కవాడు ఉన్నాడంటే పరధ్యానం అంటారు దాన్ని, ధ్యానం అన్నారు. ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోట్లు సంపాదించకూడదు, ఇది అజ్ఞానం.
ధ్యానం ఎప్పుడు ఏకాంతంగానే జరగాలి, ఏకాగ్రంగానే జరగాలి. ఏకాగ్ర ధ్యానం అంటారు, 100 మందిని కూర్చోబెడతారు బుద్ధి లేకపోతే సరే. 100 మంది కూర్చొని పారాయణ చేయొచ్చు, 100 మంది కూర్చొని పూజ చేయొచ్చు, 1000 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. పక్కవాడు ఒకడు ఉంటే ధ్యానం కుదరదమ్మా. ధ్యానానికి 2 వాడు ఉండకూడదు అసలు. ఇక అక్కడి నుంచి కూర్చొని ఒకడు తుమ్ముతూ ఉంటాడు, ఒకడు దగ్గుతూ ఉంటాడు, ఇదే సరిపోయి. ఇక్కడ తుమ్ములు దగ్గులే కరోనా, ధ్యానం లేదు ఇక్కడ. పైకి ఇంకెక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటే పుణ్యం. ఈ మధ్యన ఇంకో కొత్త మాట పుట్టించారు ఇంగ్లీష్, వైబ్రేషన్. అదేమిటో నాకు అర్థం కాల. వైబ్రేషన్ వచ్చింది సార్, ఏమి రాదమ్మా కరోనా వస్తుంది అంతమంది కూర్చుంటే. వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో, తెల్లారేస్తే వీడు బతుకంతా కంపే, మళ్ళీ వీడు వైబ్రేషన్ వచ్చింది అంటాడు. ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడు జీవితంలో మార్పు రావాలి కదా, రాదండి. అదే పెంట, అదే పుళ్ళు, అదే రాగం, అదే ద్వేషం, వైబ్రేషన్ అంటాడు వీడు ఇక్కడ. ఇదో మాయ, ఏమి రాదండి. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నారు, దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం 5-5 నిమిషాలు. ధారయన్న చలము స్థిరగ సంప్రేక్ష నాశికాగ్రంస్వం, ఇలా కూర్చుని ఏం చేయాలట, సంప్రేక్ష నాశిక అగ్రంస్వం దిశ అనవలోకయం. మామూలుగా దానికి అర్థం చెప్పాలంటే సంప్రేక్ష నాశికాగ్రంస్వం, నీ ముక్కు కొసని చూడు. దిశ్చ అనవలోకయం, దిక్కులకి చూపు మళ్ళకుండా చూసుకో. అంటే మనం ఏం చేస్తాం, ఇలా కూర్చుని ఇలాగ ముక్కు కొస ముక్కు కొస ముక్కు కొస ముక్కు ముక్కు మిగిలింది, ముక్కు పోయిందమ్మా. సరిగ్గా శంకరాచార్య రాసే వ్యాఖ్యానం అది, నేను అందుకే వ్యంగ్యంగా ముందు చెప్పి ఆయన ఇదే మాట సంస్కృతంలో అన్నారు. నాశికాగ్రం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే యువ శబ్ద లుప్త స్వనాశికాగ్రం సంప్రేక్ష, నీ ముక్కు కొసం నువ్వు చూడమన్నారు అంటే యువ శబ్ద లుప్త స్వనాశికాగ్ర సంప్రేక్షణం ఏవ ఇది ఇది విధిక్షితం చేత్. అదే గనక నియమం అయితే స్వనాశికాగ్రం సంప్రేక్ష్యం అసంప్రేక్ష్యం ఇది విధి ఇక విధిక్షితం. ఇక్కడ ఎందుకోసం విధి చేశారు అంటే దాని ఉద్దేశం అది కాదయ్యా అన్నారు. కిం తర్హి అన్నారు వెంట, అయితే ఏమిటి అంటాం కదా వెంటనే. అయితే ఏమిటి అంటే మనస్సును చూడడమే లెక్క, అంతేగాని ముక్కు కోసం చూస్తూ కూర్చోవడం కాదు ఇక్కడ. స్వనాశికాగ్ర సంప్రేక్షణం విధిచిత ఏహ విధిచితం కిం తర్హి, నీ నాశికాగ్రం చూడు. నహి నహి స్వనాశికాగ్ర సంప్రేక్షణం విధి ఇక విధిచితం, నీ ముక్కు కోసం చూడడం కృష్ణుడు ఉద్దేశ్యం కాదు అన్నాడు. కిం తర్హి, అయితే మరి ఆయన ఉద్దేశ్యం ఏమిటండి అన్నారు. చక్షుషోహో దృష్టి నిక్షే దృష్టి సన్నిపాత, చక్షుషోహో దృష్టి సన్నిపాత అని రాశారు వ్యాఖ్యానం. చక్షుషోహో దృష్టి సన్నిపాత అంటే చూపు వేరు దృష్టి వేరు గమనించండి. చూపు అంటే కంటికి సంబంధించింది, దృష్టి అంటే మనస్సుకు సంబంధించింది.